వైఎస్ జగన్ వయసులో చిన్నవారే కానీ రాజకీయంలో మాత్రం మారితేరిపోయారు. ప్రత్యర్థులను అన్ని విధాలా ముట్టడించడంలో ఆ చిత్రత చూస్తుంటే మెచ్చుకోక తప్పదు. మరి పార్టీ నిండుగా నేతలు, ప్రతి జిల్లాలోనూ సీనియర్ నాయకులను కలిగి ఉండడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశం. జగన్ గట్టిగా టార్గెట్ చేసిన జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. టీడీపీ కంచుకోటలో ఒకటైన శ్రీకాకుళం గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బాగా వేయలేకపోయింది వైసీపీ. అందుకు ఏకైక కారణం కింజారపు కుటుంబం. ఈ కుటుంబం నుండి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలవడంతో టీడీపీ ఇంకా బలంగానే ఉండగలుగుతుంది. వీరిద్దరినీ కనుక ఢీకొట్టగలిగితే జిల్లాలో వైసీపీకి తిరుగుండదు. కానీ అదంతా ఈజీ వ్యవహారం అయితే కాదు. శ్రీకాకుళంలో ఎప్పుడూ సేఫ్ రాజకీయాలు నడుస్తుంటాయి. కింజారపు కుటుంబంతో సరిసమానమైన పలుకుబడి కలిగిన కుటుంబం ధర్మాన కుటుంబం. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు. ఇద్దరికి జిల్లాలో మంచి పట్టుంది. వీరిలో కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి పదవి పొంది వైసీపీకి వీర విధేయుడిగా ఉండగా ప్రసాదరావు మాత్రం జగన్ మీద కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ నాయకుడైన తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేది ఆయన కోపం. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక రీజన్ ఉంది. గతంలో ఆయన వైసీపీలో ఉంటూనే జగన్ మీద గిల్లి గజ్జలాడారు. ఆ ఎఫెక్ట్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకుండా చేసింది. అందుకే ఆయన జిల్లా మొత్తం పలుకుబడి ఉన్న తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. జగన్ సైతం ప్రసాదరావు అలకను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడుని టీడీపీ అధ్యక్షుడిని చేశారో అప్పటి నుంచి వైసీపీకి ప్రసాదరావు అవసరం పడింది. కేవలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గట్టిగా పోరాడిన అచ్చెన్నాయుడు కొత్త పదవి రావడంతో మరింత స్పీడ్ పెంచారు. ఆయనకు కళ్లెం వేసి జిల్లాల్లో పట్టు నిలుపుకోవాలంటే ప్రసాదరావు ఒక్కరే వైసీపీకి మార్గం. అందుకే ఆయన కదిపారు జగన్. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉందనే సంకేతాలు ఇచ్చి యాక్టివ్ అవ్వమన్నారు. ఈ సిగ్నల్స్ అందుకున్న ప్రసాదరావు నియోజకవర్గం దాటి బయట అడుగు పెట్టారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను కలుస్తూ ఉన్నారు. ఆ శ్రేణులు సైతం ప్రసాదరావు యాక్టివ్ అవడంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రసాదరావుకు గనక మంత్రివర్గంలో చోటు లభిస్తే జిల్లాల్లో వారిని ఆపటం అచ్చెన్నాయుడుకు అసాధ్యమనే చెప్పాలి.